తిరుపతిలో డివైఎఫ్ఐ టీడీపీ నేతలు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీస్తుంది. రావణాసురుడిని మోదీ మించిపోయారంటూ అధికార అంద్రాళకారులు ఐదు దళాల దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో దిష్టిబొమ్మను తగలబెట్టకుండా అడ్డుకోవడంతో ఆందోళనకారులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు టీడీపీ నేతల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను కాల్చేందుకు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు తనపల్లి క్రాస్ కు చేరుకోవడం జరిగింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని మోడీ దిష్టి బొమ్మను లాక్కోవడం జరిగింది. ప్రస్తుతం ఒకవైపు డివైఎఫ్ఐ నాయకులు, మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు ఒక ఎందుకు చేస్తున్నారండి? కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం పైకి మాత్రమే మేము బంద్కు మద్దతు ఇస్తున్నామని చెప్తాను, లోపల మాత్రం ఆ నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలమైన వ్యవసాయ పంపుసెట్లు అమర్చడం కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరించడంలో కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పాత్ర ఇందులో ఉండాలి. ఈ చట్టాలను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. ద్వందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఖచ్చితంగా కూడా ఈ చట్టాలను అమలు పరచడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కృషి చేస్తున్నారు. ఈ చట్టాలను తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తోంది. మీరు చెప్పండి, మోడీ దిష్టి బొమ్మను తీసుకొస్తుండగా ఒకసారిగా పోలీసులు అడ్డుకున్నారు, పోలీసులు తీరు ఏ విధంగా చూస్తారు? ఈ రోజు నరేంద్ర మోడీ గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బంది గురి చేస్తున్నాడు. రైతులకు సంబంధించినటువంటి మూడు చట్టాలు రద్దు చేయాలని చెప్పని గత కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తామంటే కనీసమైనటువంటి బాధ్యత లేకుండా ఈ రోజు మోడీ వ్యవహరిస్తున్నాడు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. అతను దిష్టి బొమ్మ దగ్ధం చేయాలని చెప్పారని మేము వ్యవహరిస్తే కనీసమైనటువంటిది లేకుండా వీళ్ళు మా దగ్గర దిష్టి బొమ్మలను లాగేసుకుని ఆ రకంగా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది పోలీసు వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దిగిరావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయకరమైనటువంటి మూడు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని చెప్పని, అదేవిధంగా దేశంలో నిరుద్యోగ సంఖ్య విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. మోడీ రాకముందు 10% ఉన్నటువంటి నిరుద్యోగం ఈ రోజు 25% పెరిగింది. ఇట్లా అనేకమైనటువంటి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా అమ్మేయాలని చెప్పని ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు ఏవైతే ఈ రోజు ఇస్తా ఉన్నారో దాన్ని వెంటనే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి ఎయిర్పోర్ట్ ఆదాని ఎయిర్పోర్ట్ గా, అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఈ రోజు ఆదాని రైల్వే స్టేషన్ గా ఈ రోజు అమ్మేస్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. తక్షణమే ఈ రోజు మోడీ దిగొచ్చి రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రభుత్వ రంగ సమస్యలను అమ్మకూడదని చెప్పి ఈ రోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డివైఎఫ్ఐ నేతలతో పాటు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ స్తంభించిందని చెప్పొచ్చు. తనపల్లి దగ్గర వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రస్తుతం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ నూతన చట్టాలు ఏవైతే ఉన్నాయో మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేసేంత వరకు కూడా తమ పోరాటం ఆగదని ప్రజాసంఘాలు తేల్చి చెప్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ శాంతియుత నిరసనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేతలందరినీ కూడా బలవంతంగా ఇక్కడ నుంచి పంపించేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే వాహనాలు నిలిచిపోయాయి, ప్రయాణికులు ఇబ్బంది పడతారు కాబట్టి ఖచ్చితంగా వెళ్లిపోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నా సరే నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి కదలడం లేదు. ఖచ్చితంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీరందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద తిరుపతిలో ఈ భారత్ బంద్ అనేది ఉద్రిక్తత పరిస్థితులకు కారణమవుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వాసు జగదీష్, టీవీ5.